ప్రముఖ పాత్రికేయులు సీనియర్ జర్నలిస్ట్ చక్రవర్తుల రాఘవాచారి కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. విశాలాంధ్ర మాజీ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ చక్రవర్తుల రాఘవాచారి అనారోగ్యంతో కన్నుమూశారు. తెల్లవారుజామున హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని హిమాయత్ నగర్లోని సిపిఐ కార్యాలయానికి తరలించారు. రాఘవాచారి భౌతిక కాయానికి సిపిఐ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డి సహా ప్రముఖులు నివాళులర్పించారు. సాయంత్రం విజయవాడలో చక్రవర్తుల రాఘవాచారి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చక్రవర్తుల రాఘవాచారి గారు ఆయన విశాలాంధ్ర దినపత్రిక ప్రధాన సంపాదకుడిగా రిటైర్డ్ అయ్యేంత వరకు ఉన్నారు. ఆయన విద్యార్థి ఉద్యమంలోనే ఏఎస్ఎఫ్కు చాలా చురుకైన పాత్ర వహించాడు. ఆయన సనాతన కుటుంబంలో జన్మించాడు. అంత నిష్ణాతమైనటువంటి రాఘవాచారి గారు విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ రావడం, ఆ నుంచి మళ్ళా జర్నలిస్ట్గా రావడం, ఇప్పుడు కూడా అతను నేటివ్ ప్లేస్ అక్కడే. ఆయన వరంగల్ నేటివ్ అయినా విజయవాడ నా జన్మస్థలం ఉంటాడు. విజయవాడ అందుకని విజయవాడ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాంటి ఒక స్ఫటికం లాంటి ఆదర్శ కమ్యూనిస్టు, ఈ సమాజానికి ఒక ఆదర్శ పురుషుడు అలాంటి రాఘవాచారి గారి మరణం పట్ల ఈ సమాజం చాలా చిన్నపోయింది. జర్నలిస్ట్ రంగం చిన్నపోయింది. ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థ మరింత కలత చెందుతూ ఉంది. అలాంటి మహనీయుడు చనిపోవడం చాలా బాధాకరం. పేద కుటుంబంలో జన్మించి చదువు పట్ల ఆసక్తుడై ఉన్నత చదువుల వరకు చదివి లా చేసి కూడా ఆయన మళ్ళీ జర్నలిస్టు వృత్తిని ఎన్నుకున్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సూచనల మేరకి విశాలాంధ్ర విజ్ఞాన సమితి ఆయన మరి విశాలాంధ్ర కేడర్గా సుదీర్ఘకాలం పనిచేశారు. మంచి మేధావి, మంచి వక్త, ప్రజల హృదయాలను చూరగొన్నాడు. వారికి జోహర్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రాఘవాచారి అనంతరం 30 ఏళ్లపాటు విశాలాంధ్ర సంపాదకులుగా పనిచేశారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్గా, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ సభ్యులుగానూ ఆయన సేవలందించారు. సాయంత్రం విజయవాడ విశాలాంధ్ర కార్యాలయం నుంచి ఆయన అంతిమయాత్ర నిర్వహించనున్నట్లు సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు.